చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. బాబాయ్ని చంపింది ఎవరు అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముద్దయ్య అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని వైఎస్ఆర్ సమాధి సాక్షిగా జగన్ అబద్దాలు చెప్పారని విమర్శించారు. తనకు న్యాయం చేయాలని సునీత కోరుతున్నారు. ఓ ఆడబిడ్డ ఆవేదన విన్నారు కదా, జగన్ కు సపోర్ట్ చేస్తారా, సునీతకు సపోర్ట్ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికొచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమల హాసన్. ఇక్కడ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అని ఆవిడ చేతులు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను, ఆ దస్తగడిని అతను చెప్పాడా లేదా. ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, వివేకానందరెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలేసింది, బంధుత్వాలకు అర్థం తెలుసా, చిన్నాన్న అంటే నాన్నతో సమానం, చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదు, చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా, మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా, నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా, చిన్నాన్న చనిపోయి 5 ఏళ్ళయింది, 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు, ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఇది సరికాదు, మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది. వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు, హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు, నిందితుల వెనక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు, గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు, ఇప్పుడు మీరే వద్దంటున్నారు, నిందితుడిని సిబిఐ చెబుతున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు, మీ చిన్నాన్నని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తు రాలేదా, ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తొచ్చారా, సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం. ఒక ఆడబిడ్డ ఆవేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా, సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సునీతకు సపోర్ట్ చేస్తాను, వాళ్ళు చేతులు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు చేతులు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్ముతారా అని అడుగుతున్నా. ఇలాంటి అన్యాయాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, ఆ నేరాలు మనపైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన, నా బాధ. నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి.
ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి. ఏపీ సీఎం జగన్ నంద్యాలలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. నంద్యాలలో జనసముద్రం కనిపిస్తోందని అన్నారు. మీ బిడ్డ జగన్ ఒంటరివాడు, సంక్షేమ రాజ్యాన్ని కొలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. పేదవారి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే మాయలు మారి పార్టీలని కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నారు. మరోసారి ఫ్యాన్ కు 2 ఓట్లు వేసి ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్సభ స్థానాలు, మొత్తం మీద 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నానని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యమైన హామీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇందులో ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది, లేదా మీ పక్కింట్లలో కూడా ఆడబిడ్డను పుట్టింటారు. ఇందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం ఆ 2014 నుంచి 2019లో కనీసం 1 రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలా. ఇందులో చెప్పిన ఇంకొక హామీ, ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని, ముఖ్యమైన హామీలని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి. ఇందులో ముఖ్యమైన హామీ, ఇంటింటికి 1 ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు. 60 నెలల పరిపాలన 5 సంవత్సరాలు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు. ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు. అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు. పేదలందరికీ, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా 1 సెంటైనా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు. $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామంట. ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాము అని. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ? ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి, ఒకవైపున ఆయన ఫోటో, ఒకవైపున మోడీ గారి ఫోటో, మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో
ప్రతి ఇంటికి కూడా పంపించారు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను 2014 ఎన్నికలకు ముందు పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో కనీసం తను ఎక్కడ ఉన్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని, అప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నుంచే 50,000 మెజార్టీ రావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సెలవులు వస్తాయి కాబట్టి ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటారని, కానీ ఓటు చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. తనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చినట్లు చెప్పారు. మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పోలేపల్లి, లగచర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు. అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు, ఇతర పనులు ఉండొచ్చు, ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటళ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అభివృద్ధి వచ్చిన కొద్దిగా మన భూముల విలువలు పెరుగుతాయి. ఇవాళ హకీంపేటలోనో, పోలేపల్లెనో, కొడంగల్లోనో, లేకపోతే చౌదర్పల్లిలో మనం ఇల్లు కట్టుకుంటే ఓ 2 పోర్షన్ల కిరాయికి ఉండేటువంటి ఉద్యోగస్తులు వచ్చిందనుకో, మనకు అది కూడా ఒక ఆదాయమే. మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లల్ని చదివించుకోనికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకు కొడంగల్ చౌరస్తాల ఛాయ్ కూడా దొరకడానికి చాలా కష్టంగా ఉండే, మీకు అందరికి తెలుసు. 100 రూపాయలు ఉన్నాయంటే పరికి అనుకోవాలి, తాండూరు కనుకోవాలి. మన పైసలన్నీ తాండూరులో కొడంగల్ మన పరిగలకే ఇచ్చి వచ్చినాం. మా జయపూర్ మా స్వామి తెలుతాడు, మా నరసింహను 7 పద్దులు అంటే పరిగిలో కలుస్తాడు సార్ నువ్వు వేటప్పుడు అని చెప్తాడు. రాజేష్ నడితే పిల్లలు చదివి అని తాండూరు పోతాడు. ఇట్లా మధ్యలో నడితే నారాయణపేట వెళ్తారు. నరసింహను రఘును అడిగితే 7 తిరుపతి రెడ్డి 7 అంటే మహబూబ్నగర్లో ఉన్నాడు, లేకపోతే నారాయణపేట పోయింది సార్ అని. ఎందుకంటే 100 రూపాయలని సాయదాగుతాం అని పోయారు సార్ అని. అంటే 100 రూపాయలు జేబులు ఉంటే కూడా మనం పరిగికో, తాండూరుకో, నారాయణపేటకో, మహబూబ్నగర్కో, ఇక దగ్గర దగ్గర వాళ్ళు ఉంటే ఈ పక్క వాళ్ళు సేడం పోయేటోళ్ళు. ఎందుకు ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి, ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం. నేను అడిగేది ఒక్కటే, ఇక్కడ నాకు భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా మీరు చెప్పు. ఇవాళ నేను చేసే ప్రయత్నం మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. ఎంతటికి ఎప్పుడో అచ్యుతారెడ్డి నాకు తెలిసి పెద్ద మనిషి చెప్పాలి, 1967-68 టైంలో అచ్యుతారెడ్డి ఒకసారి మంత్రి ఉన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు దానికి వస్తుంది, 55 ఏళ్ళు అయింది. మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడన్నా? ఏదన్నా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా? అది నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 టర్ములు ఎమ్మెల్యే అయితే కూడా మనకేం అదనంగా పదవి ఇవ్వలే. మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు, మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరు కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం. అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గురుగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండే. మళ్ళా ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగులో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమర్శివారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలా సార్లు ఎంపీ ఎన్నికైనరు, వారు కేంద్రంలో కూడా మంత్రి అయినరు, కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు. ఇవాళ రైతులు ఇక్కడ ఉన్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆలోచించారు, ఎవరో ఒకరు భూమి ఇవ్వకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనం ఊకే తీసుకునేది లేదు, 1 రూపాయి ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మన భూములు సేకరణ చేయాలి. ఏమైనా అసైన్మెంట్ భూములు ఉన్నా
పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూములు వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు, వాళ్ళు కొడంగల్లో నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలవుతుంది అని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా ఈ అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నారు మా ప్రాంతానికి, ఈసారి మన పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే ఎట్లా అని కొట్లాడినా నేను మా వెనుక లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన కూతురు హైదరాబాద్ మేయర్ జీ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకు గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్నా తాను తిరిగి తన పూర్వ పార్టీలో చేరానని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్నానని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని, తాను కూడా తన సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు. తన సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్నానని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు. తను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనేనని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వలసలతో ఉక్కిరి బిక్కిరవుతున్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు 3 రోజుల క్రితమే కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆమె పోటీ నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు కావ్య లేఖ ద్వారా తెలియజేశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని లేఖలో కావ్య పేర్కొన్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే తాను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కావ్య పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను క్షమించాలని ఆమె కోరారు. కాగా కావ్య తన తండ్రి స్టేషన్ గడ్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కడియం కావ్య పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే పార్టీకి సంబంధించిన అకౌంట్స్ ను కేంద్రం ఫ్రీజ్ చేయించిందని పీసీసీ అధికార ప్రతినిధి తెలంగాణ మీడియా ఇన్ఛార్జ్ సుజాతాపాల్ తెలిపారు. గురువారం గాంధీభవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. ఈడీ, ఐటీ, సిబిఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. చందాలు ఇవ్వండి, దందాలు చేసుకోండి అన్న విధంగా ఎలక్టోరల్ బ్యాండ్లను బీజేపీ కొనుగోలు చేయించిందని పేర్కొన్నారు. ఐటీ, ఈడీతో పాటు పలు గ్రూప్ సంస్థల్లో సోదాలు చేయించి వారి నుంచి బీజేపీ చందాలు వసూలు చేసిందని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 38 గ్రూపులకు 175 ప్రాజెక్టులను కట్టబెట్టిందన్నారు. బీజేపీకి బోగస్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయల చందాల రూపంలో వచ్చినట్లు స్పష్టం చేశారు. ఫోన్ చలాతే పూరా మహీనా ఉస్కే బాద్ ఆప్ పైసా జమా కర్తే హై తో ఉసీ తరీకే సే హమ్ దే రహే తుమ్కో కాంట్రాక్ట్ టెండర్ తుమ్హారే నామ్ ఠేకా లో ఔర్ క్యా దో హమే దో ఘూస్ ఠేకా లో ఔర్ రిష్వత్ దో ఔర్ తీసరా తరీకా అన్నా ట్యాక్స్ సునా నా ఆప్నే అన్నా ట్యాక్స్ ఈ తో ఫిల్మీ చల్ రహా హై పూరా కా పూరా హై ఎక్స్టోర్షన్ రాకెట్ దేఖో ఆప్ హఫ్తా వసూలీ ఏ తో సిర్ఫ్ గుండే కర్తే ఔర్ యహాన్ పే హఫ్తా వసూలీ చల్ రహీ హై ఉస్కా డేటా భీ దూంగీ అభీ ఆప్కో ఔర్ చౌథా ఔర్ భీ ఇంపార్టెంట్ జిస్మే బీజేపీ డైరెక్ట్లీ ఇండైక్ట్ హోతీ హై ఔర్ వో హై షెల్ కంపెనీస్ ఫర్జీ కంపెనీ ఆప్ తో జాంతే హై బోగస్ కంపెనీ బోగస్ కంపెనీ కే మాధ్యమ్ సే భీ పైసా ఇకట్టా కియా మే ఆప్కో అగర్ డేటా బతాఊం కి హఫ్తా వసూలీ కైసే కియా ఇన్హోనే ఎక్స్టోర్షన్ రాకెట్ అన్నా ట్యాక్స్ కైసే లియా తో 41 ఐసే గ్రూప్స్ హై మతలబ్ 41 గ్రూప్స్ కా మతలబ్ హై కై కంపెనీస్ హై హర్ గ్రూప్ మే దేర్ ఆర్ మెనీ కంపెనీస్ 41 గ్రూప్స్ సే इन्होंने 2592 करोड़ रुपए लिए और जानते हैं जब इन्होंने ईडी आईटी इन सब को भेजा इनके पास सीबीआई को तो और कितनी बार भेजा 34 इंस्टेंसेस जब रेड करवाई और रेड के बाद कितना पैसा मिला 1853 करोड़ रुपए आप रेड कराओ फिर माल खा जाओ बीजेपी को क्यों गया
आपके घर में रेड होगी जिसकी, उसकी आप पुलिस में कंप्लेंट करेंगे या आप उसको पैसा देंगे, बताइए। ये इसलिए क्योंकि डर है ना भाई, अगर ईडी सीबीआई उसी के हाथ में है जिसे एक्शन लेना है तो आप जानते हैं कि क्या होगा। और दूसरे जो दोनों प्रीपेड और पोस्टपेड है, ये बड़ा इंटरेस्टिंग डेटा है। यहाँ पे 38 ग्रुप्स और इन 38 ग्रुप्स को 79 प्रोजेक्ट्स मिले। पैसा कितना मिला बीजेपी को और काम कितना मिला इन कंपनीज को? 38 कंपनीज और 38 कंपनीज को मिला 179 प्रोजेक्ट्स। बीजेपी को मिला पैसा चंदा इन लोगों से 2004 करोड़। चंदा लो धंधा, चंदा लो चंदा दो और धंधा ले जाओ, और काम दे रहे हैं बाद में रिश्वत ले लेंगे, ये तरीका। इसमें इनको मिला 2004 करोड़ रुपए और इन्होंने काम दिया 384,825 करोड़ का। अब आप समझे कि कालेश्वरम का प्रोजेक्ट क्यों खराब हो रहा है। भाई जिसको घूस देना है वो काम ठीक से कहां करने वाला है, यानी कि टेंडर के प्रोसेस में भी गड़बड़ी घोटाला है। और सबसे मजेदार चीज जो मुझे आपको बतानी है वो ये कि ऐसे 16 ग्रुप्स हैं जो शेल कंपनीज के श्रेणी में आते हैं, फर्जी बोगस कंपनी, क्योंकि उनका नाम नहीं है, वो पैसा एसबीआई के अकाउंट में दिख रहा है कि वो व्हाइट मनी ट्रेवल करके जा रहा है बीजेपी के अकाउंट में। और ये कितना पैसा है? 419 करोड़ फ्रॉम बोगस कंपनीज टू बीजेपी। तो आप मुझे बता दीजिए, आप अगर 50,000 रुपए जमा करने जाते हैं मीडिया के मित्रों, तो आपको केवाईसी देना पड़ता है ना, क्योंकि आप 49,000 जमा कर सकते हैं एक बार में, 50,000 करेंगे तो कहेंगे केवाईसी दो। अब आप बताइए कि जब 419 करोड़ बीजेपी के अकाउंट में एसबीआई भेज रहा है तो केवाईसी नहीं लिया उन्होंने, किसका नाम छुपाया जा रहा है, समझे आप? तो यहाँ पर इतना बड़ा घोटाला करके चाहती है बीजेपी की 100 पैसा उनको मिल जाए और उन्होंने डरा धमका के पैसा लिया। अब बीजेपी का जो लॉजिक मैंने आपको बताया कि पर हेड कांग्रेस पार्टी को ज्यादा मिल रहा है, हमको कम मिल रहा है, तो इसका लॉजिक साफ है ना कि द कंट्री वॉन्ट्स चेंज, देश बदलाव चाहता है, इसलिए देश के लोग, देश की कंपनियां कांग्रेस पार्टी को पैसा दे रही हैं, जबकि कांग्रेस पार्टी सरकार में नहीं है, जबकि कांग्रेस पार्टी। రాజధాని కోసం భూములిచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులను ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చి మరి ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన గత 1563 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కష్టాలు చెప్పారు. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం. నాకు బాగా గుర్తు ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను, నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిలిచింది వచ్చాను. అప్పుడు ఒక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా, రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం, తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది, అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి ఇవాళ గత 5 సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టుల్లో నిలబడి
అనేక కష్ట నష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొల్పుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, ఆలస్యమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పేసి మరి మంచి రాజధాని నిర్మాణం జరగాలని, అందుకు త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి ఫలితం దక్కాలని చెప్పి కోరుకుంటున్నా. నమస్కారం. వివేకను ఎవరు చంపారో జగన్ కు తెలుసని తెలుగుదేశం నేత వల్లరామయ్య అన్నారు. నిందితులను పక్కనే పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వివేకను చంపిన వారికి శిక్ష వేయించాలనే ఉద్దేశం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. అవలేలుగా మాట్లాడారు, అసలు వేరే ఆలోచన కూడా ఉండదు ఆయన. నేను అంటారండి, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారు అంటాడు ఆయన. నేనంటాను అది పెద్ద అబద్ధం ముఖ్యమంత్రి గారు. ఏదో సినిమాలు అన్నట్టు అబద్ధం 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 అని 10 సార్లు అంటారు, అలా అనాలి నేను. పెద్ద అబద్ధం, ఎందుకంటే మీ బాబాయిని చంపిన హంతకులు మీ పక్కనే ఉన్నారు. ఎవరిబడి నోస్ ఇన్ ది స్టేట్, రాష్ట్రంలో అందరికీ తెలుసు, మీ కుటుంబ సభ్యులకు తెలుసు, ఇంకా గట్టిగా నిలదీస్తే మీకే తెలుసు. హూ కిల్డ్ ఎవరు బాబాయ్ మీకు తెలీదా? గుండెమని చేసుకుని చెప్పండి. మీ పక్కన లేరా మీ బాబాయ్ని చంపిన వాళ్ళు? మీ పక్కన పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ మభ్య పెట్టాలని చూస్తున్నారు, తిరుగుతున్నారు బయట. బయట తిరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ పక్కనే నిలబడి మీరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు పక్క నుండి. అది పెద్ద అబద్ధం. ఇది ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలెవరు? మనకి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నుంచి, లేకపోతే 1953 నుంచి, లేకపోతే అంతకుముందు కూడా ఎక్కడా చూడలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. అంటే మీరు అబద్ధం చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారండి? మీ బాబాయిని గొడ్డలతో నరికి చంపడం మీకు తెలీదా? దేవుడికే తెలుసు అంటారు. దేవుడు కాదండి, ఈ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు తెలుసు. గుండెమే చేసుకోండి, ఎడమ పక్క మీకు గుండె ఉంది. ఐ డోంట్ నో హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పే ధైర్యం ఉందా మీకు? దేవుడు కాదండి, దేవుడి కంటే ముందు మీకు తెలుసు. ఎందుకంటే దేవుడికి నరికిన తర్వాత తెలుసు ఉంటుంది. ఓ పాప ఇతను అయిపోయిందా, ఇతను టికెట్ చించేశారా అనుకుంటారు, చీటీ చించేశారా వివేకానంద రెడ్డి, అప్పుడు తెలుస్తుంది దేవుడికి. కానీ ఆ చీటీ చించేయబోయే ముందు, గొడ్డలతో వేటేయబోయే ముందు మీకు తెలుసు తెలీదా? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసా అని మీరే అబద్ధాలు ఆడుతున్నారు. మీ పక్కన అవినాష్ రెడ్డి ఉన్నది మీకు తెలీదా? అవినాష్ రెడ్డి కాదా గొడ్డలి వేటు వాళ్ళతో వేయించింది? ఆ విషయం మీకు ముందే తెలీదా? మీకు, ఇంకా కొంతమంది మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. నేను ఇక లోతుకు వెళ్ళను. నేను అందుకే కదా మీరు అంత ఆలస్యంగా వచ్చింది. మీకు తెలుసు, మీకు ఫోన్ వచ్చినప్పుడే తెలుసు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, సమాధానం చెప్పండి. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా తన సొంత బాబాయిని నరికి చంపితే మా బాబాయిని నరికి చంపారు అని మీటింగ్ కంటిన్యూ చేస్తారండి? ఎవరు కంటిన్యూ చేస్తారండి? సిరికిని చెప్పడన్నట్టు ఆగమాయకాల మీద పరిగెత్తుతారు శవాన్ని చూడటానికి, అయ్యో మా బాబాయ్ ఎలా ఉన్నాడు అని చూడటానికి. నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని తర్వాత వచ్చి గొడ్డలతో నరికారని ఎవరు చెప్పారు సార్? మీకు ముందే తెలుసు గొడ్డలు ఈజ్ బీయింగ్ గోయింగ్ టు బి యూజ్డ్ అని. గొడ్డలు వెళ్తుంది అక్కడికి, వివేకానంద గారికి గొడ్డలు వెళ్తుంది, అతని తల మీద పడుతుంది అనే సంగతి మీకు ముందే తెలియదా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇంకా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తారా?
చంద్రబాబు గారి మీద బురద చల్లాలని చూశారు, చంద్రబాబు గారిని ఇరికిద్దాము ఎలక్షన్లో లబ్ధి పొందుదామని చూశారు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలని, కాదా? ఇదంతా డ్రామా. హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు ప్రతిపక్ష నేతగా ఉండి, నిజం కాదా? హైకోర్టులో వేసిన పిటిషన్ ముఖ్యమంత్రి అంతా వెనక్కి తీసుకున్నారు మీరు కాదా? నిజంగా మీకు మీ బాబాయిని చంపిన ముద్దాయిని పట్టుకోవాలన్న ధ్యాస, లక్ష్యం, ధ్యేయం, ఉద్దేశం ఎప్పుడూ లేదు మీకు. చచ్చిపోయాడు మా బాబాయ్, తీసి అవతలు పడేయండి అన్నాం, అంతే. మా బాబాయిని చంపిన ముద్దాయిని పట్టుకోవాలి, వాళ్ళకి ఉరిశిక్ష వేయించాలి, శిక్ష వేయించాలన్న లక్ష్యం మీకు ఎప్పుడైనా ఉందా? గుండమే చేసుకొని చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు. కేసుని మాఫీ చేయాలని చూశారు మీరు. అన్డిటెక్టబుల్గా, యుఎన్ అన్డిటెక్టబుల్.